హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేద్దామనండి. దానికి నేను ఇలా శారీలో కలిసే కలర్స్ టాజిల్స్ తీసుకున్నాను. దాంతోపాటు 1mm సైజు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇంకా ఇవి వైట్ కాదు, కొంచెం క్రీమీ ఉంటాయి, ఇవి తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లెన్స్ తీసుకున్నాను. ముందుగా శారీ పైన 1 ఇంచ్ కాదు, 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. చాలా ఈజీ డిజైన్ అండి, మనకి త్వరగానే అయిపోతుంది. ఓకేనా? ఇలా ముడేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బీడ్ తీసుకోండి. సన్న బీడ్ ఒకటి తీసుకొని టాజల్ తీసుకోండి. దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పెట్టి చూసుకొని ఎంతవరకు అయితే వస్తుందో చూసి అక్కడ శారీకి నీడిల్ పైకి వచ్చేటట్టుగా కుచ్చేసి మళ్ళీ అదే బీడ్ నుంచి నీడిల్ వెనక్కి తీయాలి. తీసిన తర్వాత ఈ వైట్ బీడ్ తీసుకున్నాం కదా, అది తీసుకోండి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి. 1, 2, 3 సరిపోతాయి అనుకుంటున్నా, ఒక్క నిమిషం. త్రీ చాలులే. ఓకేనా? 3 బీడ్స్ తీసుకోండి. ఇలా మనకి కర్వ్ వస్తే చాలన్నమాట. ఓకేనా? 3 సరిపోతాయి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ బీడ్లో నుంచి ఇలా వెనక్కి తీయండి. నీడిలు తీసేసాక మళ్ళీ మనము ఇదే బీడ్ మళ్ళీ తీసుకుందాము. తీసుకొని మళ్ళీ ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. 1, 2, 3 తీసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ తోటి కుట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ తీయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఇంకొక 3 బీడ్స్ ఇవి తీసుకోండి. తీసుకొని సేమ్ ఇలానే కుట్టేసేయండి. ఓకేనా? ఇలా వచ్చి నాకైతే 3 స్టెప్స్ వచ్చినాయి అన్నమాట, టాజిల్కి టాజిల్కి మధ్యలోని. ఇలా కట్టిన తర్వాత ఇప్పుడు ఈ టాజిల్ తీసుకొని మళ్ళీ ఇంకొక బీడ్ గోల్డ్ బీడ్ తీసుకొని ఇది కూడా ఎంతవరకు వస్తుందో చూసి అంతవరకు కుచ్చేసి మళ్ళీ ఇదే బీడ్ లోపల నుంచి వెనక్కి తీయండి నీడిలు. ఓకేనా? ఇలా వస్తుంది మనకి టాజిల్కి టాజిల్కి మధ్యలో అయితే ఈ లైన్ వస్తుందండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకొక ఐడియా ఏందనంటే, ఇది మీకు నచ్చలేదనుకోండి, లేదా బోర్ కొట్టిందనుకోండి, ఈ మధ్యలోని హ్యాంగింగ్ ప్రాసెస్ ఏదైనా ఉంటే చూసుకోండి. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఇది పెట్టేసినా కూడా ఇక్కడ గోల్డ్ బీడ్స్ తీసుకొని కింద ఒక డ్రాప్ లాంటిదో లేదా సేమ్ ఇదేదో తీసుకొని చేసేస్తే మీకు బాగుంటుంది. మీకు అలా నచ్చినా సరే ఒకసారి అయితే ట్రై చేయండి, నచ్చుతుంది. కానీ ఆహా, ఇలా కొంతమందికి ఇలా నచ్చదు కదా, అందుకోసమని చెప్తున్నా అన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు, మనం హ్యాంగింగ్ పెట్టుకున్న బాగానే ఉంటుంది డిజైన్. అంటే రెగ్యులర్ మోడల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు నేను చేస్తాను చూడు. ఇక్కడ మొత్తం మనకి 3 బీడ్స్ ఇటు వచ్చినాయి కదా, కాబట్టి దీంతో కాకుండా 2 బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకొక 2 బీడ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనము. ఓకేనా? 2 బీడ్స్ తీసుకొని 3 తీసుకోండి. 3 తీసుకొని ఇంకొక వైట్ బీడ్ తీసుకొని ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకోండి. ఓకేనా? తీసుకొని ఈ గోల్డ్ బీడ్ వెనక్కని ఈ వైట్కి 3rd 1 నేను ఒకటి తీసుకున్నాం కదా, దానికి నీడిలు పైకి తీసేసి ఇంకొక 2 బీడ్స్ తీసుకొని
త్రీ వస్తాయి, త్రీ బీడ్స్ తీసుకొని ఇంకా ఇలా ఇలా కట్టుకోవచ్చు. మళ్ళీ ఇది ఇక్కడ ఇలా పైన కుచ్చేసి దీన్ని వెనక్కి తీసి మళ్ళీ ఇంకొక టూ పెట్టేసైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. అలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా పెట్టేసి. ఇప్పుడు మనకి ఇక్కడ అంటే త్రీ అంటే ఇలా ఇలా వచ్చినాయి కదా, మనం ఇది ఇక్కడ పెట్టిన తర్వాత మరి ఇంకా చేంజ్ అవ్వాలి కదా, అందుకని టూ బీడ్స్ ఇవి తీసుకొని గోల్డ్ త్రీ వస్తాయి, టూ ఇవి తీసుకొని వన్ బీడ్ తీసుకొని రివర్స్ అన్నమాట దానికి ఇది ఇలా. ఓకేనా, ఇలా వస్తుంది. మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ ఇంకొక కోల్డ్ బీడ్ వస్తుందండి. అంటే నేను మీకు కుట్టి చూపిస్తున్నాను అంతే, ఆ డిజైన్ నచ్చకపోతే ఈ డిజైన్ అనేది, కాకపోతే నేను ఇంకో వీడియో కూడా చేయొచ్చు సేమ్ ఇదే పెట్టేసి, కానీ ఎందుకు టైం వేస్ట్ అనేసి దీనిలోనే చూపిస్తున్నాను అన్నమాట. ఇంకో అండి ఇలా, మీరు ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు అండి, డిజైన్ అయితే బాగానే ఉంటుంది. ఓకేనా, మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఓకేనా అండి, నేను దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అను ఇంకా పిన్ కూడా చేశాను, మీకు అది చూపిస్తాను. ఇగో ఇలా ఉంటుంది చూసారు కదా, ఇది బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. నేనైతే ఈ శారీకి ఇది చేస్తాను, ఇది ఇప్పేస్తున్నా, నేను వేరే చీరకి ఇది పెట్టుకుంటా. ఓకేనా, నేను మీకు అవి అవి బ్యాంగిల్స్ చూపిస్తా. చీర వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఇలా ఈ కలర్ ఈ కలర్ ఉంటుంది. దీనికి నేను బ్యాంగిల్స్ వచ్చి ఇలా చేశానండి. ఇదొక సెట్, ఇంకా ఇదొక సెట్ ఇలా చేశాను బ్యాంగిల్స్. ఓకేనా, అర్జెంట్ అన్నమాట ఇవి, అందుకనే ఫాస్ట్గా చేశాను. ఇవాళ అసలు వీడియో అవుతుందో లేదో అనుకున్నా, కానీ అయింది లక్కీగా. ఇగో ఇదొకటి. ఓకేనా, ఇదేమో పిన్, శారీ పిన్ ఏమో ఇలా చేశాను, బ్యాంగిల్స్ ఏమో ఇలా చేశాను. ఓకేనా, ఈ డార్క్ కలర్లోనే మనకి కుందన్స్ దొరకడం కష్టమే, అందుకని మరుంతోనే చేసేసాను ఇది. ఓకేనా, ఇంకో శారీ ఉంది అండి, మార్నింగ్ నేను దీని మీదకి బ్యాంగిల్స్ చేసిన అన్నమాట. ఇవి మార్నింగ్ నేను చేసిన బ్యాంగిల్స్. ఇవి దాని చీర వచ్చి ఇది, దీనికి లేస్ కుట్టాలని చెప్పా కదా, ఇది ఇది లేస్ కుట్టేసి ఈ చీరకి ఇవన్నమాట బ్యాంగిల్స్ ఇలా చేశాను. దీనికి పిన్ను ఇచ్చేసాను. ఓకే కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్లోనూ మీకు కొత్తగా కొత్త డిజైన్స్ చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా, ఇలాంటివి గాజులు పిన్నులు ఇంకా మొన్నట్లాగా ఏమైనా వేస్ట్ బెల్ట్స్ నడుము బెల్ట్ కానీ ఇలా ఏమైనా వస్తే చేసి చూపిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా బెల్ అయితే కొట్టండి, బెల్ కొడితేనే మనకి కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, లేదంటే కొన్ని కొన్ని రావన్నమాట అందుకని.
ఓకేనా. ఇవి మార్నింగ్ డైగ్రామ్స్లో పెట్టాను, ఇటు డిజైన్ అయితే ఇవైతే చేయలేదండి, వీడియో చేయలే, అంతే బాయ్.